మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో తయారు చేసిన నౌకలు ఇప్పటికీ ఉన్నాయా? అంటే ఉన్నాయి అనే చెబుతారు. మరి ఇంతకీ అవి ఎక్కడ ఉన్నాయి? అయితే అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయా? అందుకు మాత్రం నో అనే చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి వాటిని దయ్యపు నౌకలు అని మాత్రమే పిలుస్తున్నారు. అసలు వాటిని దయ్యపు నౌకలు అని ఎందుకు పిలుస్తున్నారు? అందులో దెయ్యాలు నివసిస్తున్నాయా అనే అనుమానం మీకు వస్తుంది కదూ. అయితే మీ అనుమానాలకు ఇక తెర దించేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి వెళ్దాం. వందలాది ఓడలుంటాయి ఆ ప్రాంతంలో, కానీ అవి ఏ ప్రయాణము చేయవు. వాటిని చూడడం కోసమే ప్రయాణం చేసి వస్తూ ఉంటారు పర్యటకులు. ఇంతకీ ఏమిటి వాటి ప్రత్యేకత అనే కదా మీ సందేహం, చెబుతాను. ఒక నౌక బోలెడు జలచరాలకు ఆవాసంగా మారింది, మరోటి పచ్చని గడ్డితో బుల్లి ఉద్యానవనంగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఇవన్నీ చూడాలంటే గోస్ట్ ఫ్లీట్కు వెళ్లాల్సిందే. ఇది అమెరికా మేరీల్యాండ్లోని పొటోమాక్ నదిలో ఉంది. వందలాది నౌకలతో ఉన్న ఈ ప్రాంతాన్నే మాలోస్ బే అని పిలుస్తుంటారు కూడా. పాతబడి శిథిలావస్థలో నీటిపై తేలుతూ కనిపిస్తూ ఉంటాయి ఈ నౌకలన్నీ. గమ్మత్తుగా నీటిలోని వింతైన ఆకారాలతో నీడలతో ఉంటాయి కూడా. ఇవన్నీ మొత్తం 230కి పైగానే ఇంత పెద్ద సంఖ్యలో ఓడలన్నీ ఒకే దగ్గర ఉండడంతో ఇదో వింత నౌకాశ్రయంలో కనిపిస్తుంది. ఇంతకీ ఇన్ని నౌకలు ఒకే దగ్గర ఎలా ఉన్నాయి అనే కదా మీ సందేహం. వీటి చరిత్ర తెలియాలంటే వందేళ్ల వెనక్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. 1917లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా 18 నెలల్లో 1000 నౌకల్ని తయారు చేయమని ఆదేశాలిచ్చారు. లక్షల మంది తగిన సామాగ్రితో యుద్ధ ప్రాతిపదికన ఇక్కడి జేమ్స్ నదిలో పనులు ప్రారంభించారు. కానీ నిర్దేశించిన సమయంలో ఓడలు తయారీ పూర్తవ్వలేదు. కొన్ని వందల నౌకల తయారీ మాత్రమే అయ్యిందట అక్కడ. అంతలోపే జర్మనీ లొంగిపోయింది. ఇక వాటితో పని లేకుండా పోయింది కూడా. చేసేదేం లేక వీటన్నిటినీ మరో కంపెనీకి అమ్మేశారు. ఆ సంస్థ పొటోమాక్ నదిలోకి వీటిని తెచ్చి ఉంచింది. తర్వాత కొన్ని రోజులకు ఈ సంస్థ దివాలా తీయడంతో ఓడలన్నీ ఇలా ఉండిపోయాయి. కొంతకాలానికి ఈ నౌకలపైనే చెట్లు చేమలు పుట్టుకొచ్చాయి. జలచరాలకు రకరకాల జీవులకు ఆవాసాలుగా మారిపోయాయి. ఓ మూలన పడి పాడుబడినట్టు ఉండడంతో వీటికి దెయ్యాల నౌకల గుంపు అని పేరొచ్చింది. వీటన్నిటిని ఇలా చూసి దీన్ని 2015లో జాతీయ సముద్ర జీవుల పరిరక్షణ ప్రాంతంగా గుర్తించారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.